జాక్ అనే ఫోటోగ్రాఫర్ని చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది అతను ఈ రోజు ఒక నిర్మాణుసమైన ప్రదేశానికి ఫొటోస్ తీయడానికి వస్తాడు ఎందుకంటే ఈ రోజు సంపూర్ణ సూర్యగ్రహణం కాబట్టి అతను ఆ ఫోటోలు తీయడానికి ఆ ప్రాంతానికి వెళ్తాడు ఆ ఫొటోస్ తీయడానికి సరైన ప్లేస్ కోసం అతను చాలా దూరం వెళ్లాల్సి వస్తుంది సూర్యగ్రహణం మొదలయ్యేలోపు అతను పిక్చర్స్ తీయడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసుకుంటాడు అతను తన పని కంప్లీట్ అయిన తర్వాత చీకట పడకముందే ఆ ప్రాంతం నుంచి వచ్చేయాల్సి ఉంటుంది కాబట్టి అతను నడుచుకుంటూ తన వెహికల్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు అప్పుడు అతనికి దారిలో అనుమానాస్పదంగా ఒక అబ్బాయి ఏడుస్తూ కనిపిస్తాడు ఒక నిర్మానుషమైన ప్రదేశంలో అంత చిన్నపిల్లాడు ఉండడం చాలా విచిత్రమైన విషయం సో జాక్ చుట్టుపక్కల అన్ని వైపులా చూస్తాడు కానీ దరిదాపుల్లో కూడా ఒక్క మనిషి కూడా కనిపించడు అందువల్ల ఆ పిల్లాడు ప్రమాదంలో పడకూడదు అన్న ఉద్దేశంతో జాక్ ఆ పిల్లాన్ని తనతో పాటు తీసుకుని వెళ్ళాలి అనుకుంటాడు అయితే ఆ పిల్లాడు జాక్ మాటలేమి పట్టించుకోకుండా ముందు నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు జాక్ ఆ పిల్లాడిని ఫాలో చేస్తూ వెళ్తాడు జాక్ పిల్లాడిని నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతాడు అప్పుడు ఆ పిల్లాడు మా అమ్మ నాన్న తప్పిపోయారు నేను వాళ్ళ కోసం వెతకాలి అంటాడు ఇష్టం లేకపోయినా కూడా జాక్ ఆ పిల్లాడి వెంట వెళ్లాల్సి వస్తుంది ఆ పిల్లాడు జాక్ని తన కారు ఉన్న ప్రాంతం కంటే చాలా దూరం తీసుకెళ్లి వదిలేసి వెళ్ళిపోతాడు వెళ్ళేటప్పుడు అతనితో ఏమీ చెప్పకుండా నవ్వుతూ వెళ్ళిపోతాడు జాక్కి ఆ పిల్లాడు ఎవరు ఇలా ఎందుకు చేశాడో అతనికి అర్థం కాదు ఏదేమైనప్పటికీ చీకటి పడేలోగా తన కారు దగ్గరికి చేరుకోవాలి కాబట్టి అక్కడి నుంచి ముందుకు వెళ్తాడు జాక్ ఎంత నడిచినా కూడా తన కారు దగ్గరికి చేరుకోలేకపోతాడు చాలా దూరం వెళ్ళినా కూడా కారు కనిపించదు కాబట్టి చేసేదేం లేక ఆ రాత్రి ఆ ప్రాంతంలోనే ఉండాల్సి వస్తుంది సో ఒక రాయి చాటు చూసుకొని దాని కింద పడుకుంటాడు కొంచెంసేపు తర్వాత జాకి కొంచెం దగ్గరలో ఏదో శబ్దం వినిపిస్తాయి అతను ఆ సౌండ్ ని ఫాలో చేస్తూ వెళ్తాడు అక్కడ అతనికి ఒక పెద్ద గొయ్యి కనిపిస్తుంది ఆ గొయ్యిలో ఉన్న ఇంట్లోకి వెళ్ళడానికి ఒక నిచ్చెన కనిపిస్తుంది జాక్ ఆ నిచ్చిన సహాయంతో గోయిలోకి తెగి సహాయం కోసం ఆ ఇంటి దగ్గరికి వెళ్తాడు జాక్ ఎంతసేపు డోర్ కొట్టినా కూడా ఎవరూ ఓపెన్ చేయరు అందువల్ల తలుపు తీసుకుని లోపలికి వెళ్ళిపోతాడు విచిత్రమైన విషయం ఏమిటంటే ఎవరో తెలియని వ్యక్తి ఇంట్లోకి వస్తే కూడా ఆ మహిళ ఏమాత్రం భయం పెరుగు లేకుండా చాలా సాధారణంగా తన పని తను చేసుకుంటూ కనిపిస్తుంది జాక్ ఆమెతో నేను ఈ అడవిలో తప్పిపోయాను నాకు ఫోన్ అవసరం ఉంది నేను ఒక ఫోన్ చేసుకోవచ్చా అని అడుగుతాడు అయితే ఆ మహిళ ఏమీ సమాధానం చెప్పకుండా అతను ఎదురుగా భోజనం పెడుతుంది ఆమె పేరు ఎలీనా జాక్ ఆ మహిళకి తన గురించి చెప్తూ నేను ఒక పిల్లాడికి సహాయం చేయాలనుకున్నాను కానీ ఆ పిల్లాడు నన్ను మోసం చేసి వెళ్ళిపోయాడు అని చెప్తాడు అయితే ఆమె అతను మాటలు విన్న తర్వాత కూడా దాని గురించి మాట్లాడకుండా ఆలస్యం అవుతుంది నిద్రపోవాలి అని చెప్తుంది జాక్ కూడా సైలెంట్గా పడుకుంటాడు ఆ తర్వాత ఆ మహిళ జాక్ ఎదురుగానే బట్టలు మార్చుకుని పడుకుంటుంది ఉదయాన్నే నిద్ర లేవగానే జాక్ ఆ అమ్మాయి నిద్రపోవడం చూసి అక్కడ కొంత డబ్బు పెట్టి అక్కడ నుంచి బయటికి వెళ్ళిపోతాడు బయటకు వచ్చిన తర్వాత రాత్రి ఏ నిచ్చెన సహాయంతో అయితే ఆ గొయ్యలోకి దిగాడో అక్కడ ఆ నిచ్చెన కనిపించదు ఆ గొయ్య చాలా లోతుగా ఉంటుంది చుట్టుపక్కల పెద్ద పెద్ద కొండరాలు ఉంటాయి అక్కడి నుంచి బయటపడడానికి వేరే మార్గమే ఉండదు తర్వాత జాక్ ఆ మహిళ దగ్గరికి వెళ్ళి ఇక్కడ నేను కిందకి దిగి వచ్చిన నిచ్చెన ఉండాలి ఏమైంది అని అడుగుతాడు ఆ మహిళ నాకు తెలియదు అనే సమాధానం చెప్తుంది అయితే కొంతమంది పిల్లలు అప్పుడప్పుడు ఆ నిచ్చెన ఇక్కడ పెడతారు తర్వాత తీసుకుని వెళ్ళిపోతారు అని చెప్తుంది జాక్ అంటే ఇక్కడ ఇంకా కొంతమంది నివసిస్తున్నారా అని అడుగుతాడు ఆ మహిళ అందుకు ఏమీ సమాధానం చెప్పదు జాక్ మళ్ళీ వాళ్ళు అక్కడ తగిలిస్తారు తగిలిస్తారన్న ఉద్దేశంతో కాసేపు సరదాగా గడిపేందుకు చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలన్నీ ఫొటోస్ తీస్తూ ఉంటాడు చాలాసేపు ఎదురు చూసినా కూడా అక్కడ ఎటువంటి నిచ్చెన కనిపించదు అందువల్ల జాక్ తానే స్వయంగా ఆ కొండరాలపైన ఎక్కాలని నిర్ణయించుకుంటాడు అయితే ఆ కొండరాల మీద ఎక్కి పైకి వెళ్ళడం అసాధ్యం కాబట్టి జాక్ ఆ రాత్రి కూడా అక్కడే గడపాల్సి వస్తుంది తర్వాత రోజు కూడా అక్కడ ఎటువంటి నిచ్చెన కనిపించదు అందువల్ల ఆ మహిళ దగ్గర ఒక చిన్న సుత్తిని క్లాత్ని తీసుకుని పైకి ఎక్కడానికి ప్రయత్నం చేస్తాడు అతను చాలా వరకు సక్సెస్ఫుల్గా పైకి ఎక్కగలుగుతాడు అయితే అక్కడికి కొంతమంది అబ్బాయిలు వచ్చి చనిపోయిన కోడిని అతని మీద విసురుతారు అందువల్ల జాక్ బ్యాలెన్స్ తప్పిపోయి కింద పడిపోతాడు అంత ఎత్తు నుంచి పడ్డం వల్ల అతను స్పృహ తప్పి పడిపోతాడు చాలాసేపు అతను అక్కడే పడుకుంటాడు రాత్రి జాక్కి స్పృహ వచ్చేసరికి ఆ సుత్తి అతని కాళ్ళకి గుచ్చుకుని ఉంటుంది సుత్తి కాల్లో గుచ్చుకుని గట్టి గట్టిగా కేకలు పెడుతున్న జాక్ని చూసి ఆ మహిళ అతని కాలు నుంచి సుత్తిని తొలగించి గాయానికి కట్టుగడుతుంది అలా జాక్ ఇంకో రెండు రోజులు అక్కడే ఇరుక్కుపోతాడు రెండు రోజులు గడిచిన తర్వాత జాక్ మళ్ళీ అక్కడ నుంచి బయటికి వెళ్ళేందుకు ప్రయత్నం చేస్తాడు బయటకు వచ్చి నిచ్చెన కోసం చూస్తాడు ఎక్కడా కనిపించకపోవడంతో గట్టి గట్టిగా కేకలు పెడుతూ పైన ఎవరైనా ఉంటే నాకు సహాయం చేయండి అని అరుస్తూ ఉంటాడు అతను అరుపులు విని ఎలీనా బయటకు వస్తుంది జాక్ ఆమె మీద కోపడతాడు అసలు నువ్వెవరు నా నుంచి నువ్వేం కోరుకుంటున్నావు అని అడుగుతాడు ఎలీనా నేను నీకు భోజనం పెట్టగలను నిన్ను జాగ్రత్తగా చూసుకోగలను అంటుంది జాక్ నాకు భోజనం అవసరం లేదు నేను తిరిగి నా జీవితానికి వెళ్ళాలనుకుంటున్నాను అంటాడు ఎలీనా జాక్కి దగ్గరగా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది అయితే జాక్ ఆమెని దూరంగా పంపిస్తాడు ఈలోగా కొంతమంది పిల్లలు అక్కడికి వచ్చి మీరు సహాయం కోసం అరుస్తూ ఉన్నారు మీకేం కావాలో చెప్పండి అని అడుగుతారు జాక్ వాళ్ళని చూసి చాలా సంతోషంగా ఫీల్ అవుతాడు నాకు ఏమీ అవసరం లేదు ఒక తాడిస్తే నేను ఇక్కడ నుంచి బయటికి రాగలను అంటాడు అప్పుడు ఒక పిల్లాడు నేను తాడు తీసుకుని వస్తాను మీరు ఎక్కడే వెయిట్ చేయండి అని చెప్పి వెళ్ళిపోతాడు జాక్ ఇప్పుడు చాలా సంతోషంగా ఉంటాడు అతనికి ఒక నమ్మకం ఏర్పడుతుంది తను ఎలాగైనా బయటికి వెళ్ళగలను అని అతని నమ్మకం కూడా నిజమవుతుంది అతని కోసం ఒక తాడు కూడా కిందకు వస్తుంది ఆ పిల్లాడు ఆ తాడిని మీరు గట్టిగా కట్టుకోండి అని చెప్తాడు జాక్ కూడా ఆ తాడుని నడుముకి గట్టిగా బిగించుకుంటాడు తర్వాత ఆ పిల్లాడు జాక్ని పైకి లాగుతూ ఉంటాడు అయితే మధ్యలోకి లాగిన తర్వాత పైకి లాగడం ఆపేస్తాడు ఆ పిల్లాడు జాక్ని అటు ఇటు ఊపుతూ ఆటలాడుతూ ఉంటాడు జాక్ అలా చేయొద్దు అని వేడుకుంటూ ఉంటాడు అయినా కూడా ఆ పిల్లలు అతని మాట పట్టించుకోరు అప్పుడే జాకు కొండరాయి గుద్దుకుని స్పృహ కోల్పోతాడు ఈలోగా ఎలీనా వచ్చి ఆ పిల్లల లాంగ్వేజ్లో మాట్లాడి వాళ్ళని తిట్టి అతన్ని కిందకు వదిలేమని చెప్తుంది వాళ్ళు అతని కిందకు వదిలేసి వెళ్ళిపోతారు జాకు స్పృహలోకి వచ్చేసరికి ఎలీనా బెడ్ మీద ఉంటాడు అతను మళ్ళీ లేచి బయటికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు కానీ అతను సరిగ్గా నడవలేకపోతాడు అప్పుడు ఎలీనా అతని దగ్గరికి వచ్చి నువ్వు అంత తేలిగ్గా ఇక్కడ నుంచి బయటపడలేవని ఇక మీదట నువ్వు ఇక్కడే ఉండాలి అందుకు సిద్ధపడని అతనికి అర్థమయ్యేలా చెప్తుంది జాకీ కూడా ఇక్కడి నుంచి బయటపడడం అంత తేలిక కాదని అర్థమవుతుంది అందువల్ల అతను ఎలీనా మాటలు అంగీకరిస్తాడు కొన్ని రోజుల్లోనే వాళ్ళిద్దరు కలిసి ఒక ఫ్యామిలీగా జీవిస్తూ ఉంటారు వాళ్ళని ఏ పిల్లలైతే అక్కడ ఇరికించారో వాళ్ళు వాళ్ళకి అవసరమైన వస్తువులు ఇస్తూ ఉంటారు ఎలైనా జాక్కి వంట చేసి పెడుతుంది అతని బట్టలు కూడా ఉతుకుతుంది అతనికి అన్ని విధాలుగా సహాయం చేస్తూ ఉంటుంది ఇప్పుడు జాక్ అక్కడ కూరగాయలు పండించడానికి విత్తనాలు నాటుతూ ఉంటాడు ఇప్పుడు కూడా జాక్కి ఏదో ఒక మూలన అక్కడి నుంచి బయటపడతాను అనే నమ్మకం ఉంటుంది తర్వాత ఒకరోజు ఆ పిల్లలు వాళ్ళకి సరుకులతో పాటు ఒక వైన్ బాటిల్ కూడా ఇస్తారు ఆ రాత్రి జాక్ బాగా డ్రింక్ చేస్తాడు ఆ మతులు అతను తెలియకుండానే ఎలీనాతో శారీరకంగా ఒక్కటవుతాడు తర్వాత రోజు జాక్ అక్కడి నుంచి బయటకు వెళ్ళడానికి మళ్ళీ ప్రయత్నం చేస్తాడు అయితే అక్కడి నుంచి బయటపడడానికి ఎటువంటి మార్గము కనిపించదు కానీ అతనికి ఒక అవకాశం కల్పిస్తుంది అదేమిటంటే ఒక పిల్లాడు తన దగ్గరకు వచ్చి మాట్లాడతాడు మీరు నాకు చదువు నేర్పించగలరా అని అడుగుతాడు అందుకు జాక్ నేను ఇక్కడున్నాను నువ్వేమో పైన ఉన్నావు ఇక్కడ నుంచి నేను నీకు చదువు నేర్పించడం కుదరదు నువ్వు నన్ను పైకి తీసుకెళ్ళావంటే నేను నీతో పాటే ఉంటాను నీకు చదువు నేర్పిస్తాను అని చెప్తాడు అప్పుడు ఆ పిల్లాడు నేను అలా చేయలేను ఒకవేళ నాతో పాటు ఉండే పిల్లలు అందరూ నిద్రపోతున్నా లేదా ఇంకా ఎక్కడికైనా వెళ్ళినా నేను నీకు సహాయం చేయగలను నేను ఎలాగైనా నీకు సహాయం చేస్తాను నువ్వు రెడీగా ఉండు అని చెప్తాడు ఆ పిల్లాడు జాక్తో మాట్లాడడం చూసి తన మిగతా ఫ్రెండ్స్ ఆ పిల్లాడిని పట్టుకుంటారు తర్వాత వెళ్ళిన జాక్తో నేను గర్భవతిని అని చెప్తుంది అది విని జాక్ షాక్ అయిపోతాడు అలా చాలా సమయం గడిచిపోతుంది అయినా కూడా జాక్కి సహాయం చేస్తాను అని చెప్పిన ఆ పిల్లాడు రాడు ఒకరోజు రాత్రి పైనుంచి ఆ పిల్లల విచిత్రమైన అరుపులు వినిపిస్తూ ఉంటాయి ఎలీనా జాక్తో వాళ్ళు రిచువల్ చేస్తూ ఉంటారు అని చెప్తుంది తర్వాత రోజు జాక్ నిద్రలేచేసరికి బయట కేకలు ఏడుపులు వినిపిస్తూ ఉంటాయి ఎలీనా గట్టిగట్టిగా ఏడుస్తూ ఉంటుంది ఎందుకంటే జాక్కి సహాయం చేస్తున్న ఆ పిల్లాన్ని మిగతా పిల్లలందరూ కలిసి చంపేసి తాడుతో వేలాడి తీసుంటారు ఆ పిల్లాన్ని చూసి ఎలీనా గట్టిగట్టిగా డుస్తూ ఉంటుంది ఆమె జాక్తో ఆ పిల్లాడు నా కొడుకు వాడు నీ వల్ల చనిపోయాడని కోపంతో అక్కడికి దగ్గరలో ఉన్న ఒక కర్ర తీసుకుని జాక్ని దారుణంగా కొడుతుంది జాక్ ఆమె కుట్టిన దెబ్బలకి నీరసించిపోతాడు తర్వాత ఆమె అతను ఒక ఇనుప కేజీలో బంధిస్తుంది అలా తొమ్మిది నెలల పాటు జాక్ ఆ కేజీలో బందీగా ఉంటాడు ఎలీనా అతనికి భోజనం పెట్టి నీళ్లు కూడా ఇస్తూ ఉంటుంది జాక్ ఆహారాన్ని జంతువులాగా తినేస్తూ ఉంటాడు అయితే తొమ్మిది నెలల తర్వాత అతనికి మళ్ళీ ఇంకోసారి ఆశ చిగురిస్తుంది ఎందుకంటే అక్కడికి దగ్గరలో కొండపైన ఒక అమ్మాయి కనిపిస్తుంది జాక్ ఆమెను చూసి సహాయం కోసం అరుస్తూ ఉంటాడు ఆ అమ్మాయి కూడా జాక్ ని చూస్తుంది అయితే ఈలోగా ఆ పిల్లలు వచ్చి ఆ అమ్మాయిని కూడా పట్టుకుంటారు జాక్ కళ్ళ ముందే ఆ అమ్మాయిని కూడా చంపేస్తారు అప్పుడు జాక్ తను ఎప్పటికీ అక్కడి నుంచి బయటపడలేనని అర్థం చేసుకుంటాడు కొన్ని రోజుల తర్వాత జాక్ అక్కడ ఉన్న పెయింటింగ్స్ని చూసి ఇక్కడ ఒక తెగకి సంబంధించిన వాళ్ళు జీవిస్తున్నారని అర్థం చేసుకుంటారు ఇలీనాకి కూడా కొన్ని రోజుల్లో ఒక బేబీ పుడుతుంది జాక్ ఆమెతో ఈ సమయంలో నీకు నా సహాయం అవసరం రావచ్చు నువ్వు నన్ను బయటకు తీస్తే నేను నీకు సహాయంగా ఉంటాను అని చెప్తాడు అయితే ఆమె ఏమీ పర్వాలేదు నేను ఇంతకుముందు కూడా ఇలా ఒకసారి ఒక బిడ్డకి జన్మనిచ్చాను ఇదంతా నేను చూసుకోగలను అంటుంది జాక్ ఆమెతో నువ్వు నన్ను ఈ జైలు జీవితం నుంచి బయటికి తీసుకురా నేను ఇక్కడ జీవించలేకపోతున్నాను ఒకవేళ నువ్వు నన్ను బయటకు తీసుకురాలేకపోతే దయచేసి నన్ను అంటాడు అతని మాటలు విన్న తర్వాత కూడా ఎలీనా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అతను అదే మాట గట్టిగా చెప్తూ కేకలు పెడుతూ ఉంటాడు కొన్ని రోజుల తర్వాత ఎలీనా మళ్ళీ జాక్ దగ్గరికి వచ్చి కేజ్ తాళం తీసి నేను ప్రమాదంలో ఉన్నాను నాకు సహాయం చెయ్యి అంటుంది జాక్ ఇష్టం లేకపోయినా కూడా ఆమెకి సహాయం చేయడానికి బయటకు వస్తాడు అయితే ఇన్ని రోజులు తను ఆ కేజీలో ఉన్నందువల్ల సరిగ్గా నడవలేకపోతాడు అయితే ఈరోజు ఆ నిచ్చెన మళ్ళీ జాక్కి కనిపిస్తుంది ఇక్కడ అతను అక్కడి నుంచి బయటపడడం కంటే కూడా ఇలీనాకి సహాయం చేయాలని జాక్ నిర్ణయించుకుంటాడు ఇప్పుడు ఇలీనాకి ఒక అబ్బాయి పుడతాడు ఆ పిల్లల్ని చూసి వాళ్ళిద్దరూ కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతారు అయితే జాక్ని ఇక్కడ ఎవరైతే బంధించారో ఆ పిల్లలు ఇదంతా పైనుంచి చూస్తూ ఉంటారు వాళ్ళు వెంటనే కిందకు వచ్చి చాలా దారుణంగా జాక్ గొంతు కోసి చంపేస్తారు జాక్ డెడ్ బాడీ ఇప్పటికీ అక్కడే పాడైపోతూ ఉంటుంది ఈ హృదయ విధారక సంఘటనతో ఈ మూవీ ఎండ్ అవుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్